నెల్లూరు జిల్లా ప్రజలపాలిట ఆధునిక దేవాలయం మన సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలోని అన్ని జలాశయాలతో కలిపి సుమారు 180 టీఎంసీల నీటి నిల్వకు కారణమైన జలాశయం ఇది. నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల రైతాంగం యొక్క సాగు తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజానికం యొక్క తాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్న వరప్రదాయిని ఈ జలాశయం. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ అంతర్రాష్ట్ర జలాశయం ముందు భాగం గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. జనవరిలో సోమశిల జలాశయానికి సాంకేతిక కమిటీ పరిశీలించి ఆగస్టు లోపల పనులు పూర్తి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ పాలకులు అసమర్థత అలసత్వం కారణంగా జలాశయం యొక్క మరుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని జలాశయానికి రాబోయే పెనుముప్పు నుండి కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్ రవి ఉదయ గిరి బాను కిరణ్ పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లాలో ఆత్మగూరు నియోజకవర్గం అనంతసాగర్ మండలం సోమశిల జలాశయం దగ్గర ఉన్నాం. ఈ నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ఆధునిక దేవాలయం ఈ సోమశిల జలాశయం. నెల్లూరు జిల్లాలో కండలేరుతో కలిపి సుమారు 180 టీఎంసీల నీటిని నిల్వ చేసేదానికి ఉపయోగపడే నెల్లూరు జిల్లా ప్రజల యొక్క వరప్రదాయం ఈ జలాశయం. ఒక నెల్లూరు జిల్లాలో మాత్రమే కాకుండా చిత్తూరు ప్రకాశం జిల్లాల సాగునీటి అవసరాలను తీరుస్తూ ఉంది. అంతేకాకుండా తమిళనాడు ప్రజల యొక్క తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. అత్యంత ప్రాముఖ్యత గల అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ ఇది. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా ఈ సోమశిలకి ఈ సోమశిల మెయిన్ ఆనకట్టకి ఒక 100 మీటర్ల ముందు భాగంలో 20-30 అడుగులు గోతులు పడ్డాయి. జనవరిలో డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిటీ వచ్చింది. ఈ గోతులు వెంటనే పుడతారని మరికొద్ది రోజుల్లో ఈ డ్యామ్ నిండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ డ్యామ్ నిండే లోపల ఈ గేట్ తెరిచే లోపల వెంటనే ఈ దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని మరమ్మతులు చేసి ఈ ఆనకట్టను కాపాడాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఒక్కసారి పొరపాటున ఈ ఆనకట్టగా జరగడం జరిగితే ఈ సోమశిల